నంబర్లు నంబర్లు చేసే గారడి అంటే ఇది పార్ట్ టూ అని అనుకోండి ఎందుకు అంటే విపరీతంగా దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా మన కమ్యూనిటీలో సో ఇప్పుడు చూసారనుకోండి మన జీవితం మన జీవితం చుట్టూరుత మీరు ఒక్కసారి గమనించారనుకోండి మీకు కొన్ని సైన్స్ కనిపిస్తూ ఉంటాయి కొన్ని సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి కొన్ని కో ఇన్సిడెంట్స్ అంటే యాదృచ్ఛికంగా జరిగే కొన్ని సన్నివేశాలు అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీరు పొద్దు పొద్దునే లేచారు మీ వాచ్ చూసుకున్నారు ఇందులో ఏం కనిపిస్తుందండి నెంబర్సే కనిపిస్తాయి అంటే ఏంటి మన డే స్టార్ట్స్ విత్ నంబర్స్ అలాగే మీరు మీ డోర్ తెరిచారు ఎదురింటిలో ఒక కారు ఆ కార్ నెంబర్ నైన్ 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 అని ఉంది అనుకోండి ఈ నైన్ అనే నంబర్ ఉంది చూసారా మీకు హయ్యెస్ట్ అండి అంటే ఈ నంబర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ మనం ఏకంగా వేదిక్ కాస్మాలజీకి వెళ్ళాలి అంటే సూర్య సిద్ధాంతాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏది ఈ ఒక్క నైన్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి త్రీ సిక్స్ నైన్ ఇప్పుడు నికోలా తెస్లా ఏమంటాడు త్రీ సిక్స్ నైన్ నువ్వు తెలుసుకోగలిగితే ఈ విశ్వ మూలాలను ఈ విశ్వ రహస్యాలను నువ్వు తెలుసుకోవచ్చు త్రీ సిక్స్ నైన్ అంటే మూడు ప్లస్ ఆరు తొమ్మిది ఇంకొక తొమ్మిది ఈ మూడు నంబర్లో రెండు తొమ్మిదిలు ఉన్నాయి తొమ్మిది ప్లస్ తొమ్మిది అన్నారంటే ఎంత పద్దెనిమిది తొమ్మిది ఇంటూ తొమ్మిది అంటే ఎంత ఎనభై ఒకటి అంటే ఈ తొమ్మిదిని దాటి ప్రపంచమే లేదు అని చెప్పి వీళ్ళు చెప్తారు సో ఇది ఎక్కడా మీకు వేదిక కాస్మాలజీలో అంటే నూట ఎనిమిది అనబడే నంబరు ప్రతి ఒక్క దగ్గర కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది నేను ఈ వీడియోస్ ఎన్నో మాట్లాడాను చిలుకూరు బాలాజీ టెంపుల్ నూట ఎనిమిది సార్లు మీరు ఎందుకు తిరుగుతారు అంటే యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే మీరు వీటి మీద ఎక్కువ ఆలోచించాలండి ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ విశ్వం అంతా కూడా మీకు రహస్యాలతో మర్మాలతో నిండిపోయి ఉంటుంది కానీ ఈ విశ్వానికి సంబంధించిన ఈ సైన్స్ అనండి సింబల్స్ అనండి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనండి ఇవన్నీ మనకు ప్రతిరోజు రిమైండ్ చేస్తూ ఉంటాయి నువ్వు నంబర్స్తోనే బతుకుతున్నావు నీకు నీ లైఫ్ పాత్ నంబర్ అనేది చాలా చాలా ముఖ్యము దీనిని ఒక్కసారి నువ్వు తెలుసుకుంటే నీ జీవితం ఏంటి నీ జీవితంలో నువ్వు ఏం చెయ్యబోతున్నావు నీ భవిష్యత్తు ఏంటి నీ చుట్టూరుతో ఉన్న వాళ్ళను నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు ఇన్ని విషయాలు కూడా ఒకే ఒక నంబర్ చెప్పేగలదు ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు నూట ఎనిమిది సార్లు ఎందుకు తిరుగుతారు అంటే వేదిక్ కాస్మాలజీలో వన్ నాట్ ఎయిట్ అనబడే నంబర్కి చాలా చాలా పవిత్రమైన ఒక స్థానం ఉంది వన్ నాట్ ఎయిట్ అని అన్నారు అంటే తొమ్మిది తొమ్మిది నుంచి ఎవరూ కూడా ఎస్కేప్ కాలేరు అని చెప్పి పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతూ ఉంటారు ఇలాగని తొమ్మిదిలో ఉన్నవాళ్ళే మేధావులా ఇలా కూడా చాలామంది ఇప్పుడు నేను అని అన్నాను అంటే ఏంటి హయ్యర్ మైండ్స్ జస్టిస్ మీకు సక్సెస్ఫుల్ మార్గం ఇది ఎనిమిదిలో ఉండే ఒక క్వాలిటీ అందుకని మిగతా వాళ్ళు ఎవరు సక్సెస్ కారా వీళ్ళు ఎవరు నిజాయితీగా ఉండరా వీళ్ళకి ఎవరికి హయ్యర్ మైండ్స్ ఉండవా అలా కాదండి ప్రతి ఒక నెంబరు కూడా ఒక్కొక్క విషయములో చాలా చాలా ముఖ్యమైనది ఇది మనం గ్రహించాలి ఇప్పుడు ఇవాళ చర్చంతా ఏంటంటే అంటే నాకు వస్తున్న అంతా హైయెస్ట్ నెంబర్ ఏమిటంటే టూ ఈ టూకి సంబంధించిన వాళ్ళే మీరేమన్నారు ఏమన్నారు అన్నారు ఎమర్జెన్సీ అన్నారు అంటే టూలో ఎక్కడా కూడా మంచి విషయాలు లేవా ప్రతి ఒక్క నెంబర్ కూడా యూనిక్ నెంబర్ అండి ఇప్పుడు ఈ టూ తీసుకున్నారు అనుకోండి ప్రతిదీ కూడా వీళ్ళు డ్యువెల్గా చూడగలరు ఒక సమస్య వచ్చింది ఈ సమస్యలో రెండు విషయాలను వీళ్ళు చూడగలరు తక్కిన వాళ్ళు వీళ్ళంత ఎఫిషియెంట్గా ఆ పని చెయ్యలేరు అంటే మంచి ఏది చెడు ఏది గుడ్ ఏది బ్యాడ్ ఏది ఇలాంటి ఒక అనాలసిస్ వీళ్ళకే హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది కానీ దీన్ని వీళ్ళు రియలైజ్ అవ్వాలి మీరు మీ జీవితంలో ఒక పనిని సాధించాలంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గము సెల్ఫ్ రియలైజేషన్ నేను ఏమిటి నా నంబర్ ఏమిటి నేను ఏం చెయ్యాలి దీని మీద క్షుణ్ణంగా మనం కూర్చొని పరిశీలించాలి అనాలసిస్ చేయాలి నా యొక్క స్వాట్ అనాలసిస్ ఏంటనేది నేను తెలుసుకోవాలి నా గురించి నేను తెలుసుకుంటే నేను జీవితంలో సాధించేస్తాను సో ఇది నేను అర్థం చేసుకున్న తత్వం ఇప్పుడు ఇది ఏంటి నంబర్స్ అన్నప్పుడు జస్ట్ మీకు రిమైండర్ అండి ఇప్పుడు వన్ 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 అనబడే ఒక డోర్ నెంబర్ ఎదురుగుండా ప్రతిరోజు మీరు చూస్తున్నారు వన్ 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 అంటే ఏంటి మీకు నువ్వు దేనిని నమ్ముతున్నావో వంద శాతము అదే నమ్ము అంటే ఏంటి నువ్వు డీవియేట్ అవ్వకు రోజు నీ రిమైండర్ ఏంటి వన్ 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 అంటే నువ్వు దేన్నైతే అయితే చెయ్యాలని అనుకుంటున్నావో నీకు ఒక విజన్ ఉంది ఒక డిటర్మినేషన్ ఉంది ఈ పని నేను చేసే తీరాలని అనుకుంటున్నావు అంటే దాని యొక్క రిమైండర్ కాల్ రిమైండర్ నంబర్ వన్ 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 అలాగే మీకు ఫోర్ 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 అని కనిపించింది ఫోర్ 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 అంటే ఏంటి నీ చుట్టూరత నిన్ను ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్లకు పూర్తిగా నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఈ రిమైండరే ఫోర్ 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 అని మీకు కనిపిస్తూ ఉంటుంది అలాగే ఫైవ్ 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 మీరు ఒక వీధిలో నడుస్తున్నారు ఒక ఇంటి నంబర్ ఫైవ్ 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 సో ఇమీడియట్గా గా ఈ రిమైండర్ ఏమిటి అంటే మీకు మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి దీనిని నువ్వు గమనించు అలర్ట్గా ఉండు ఈ కొత్త మార్పు అనేది మంచిది అవ్వచ్చు చెడు అవ్వచ్చు నువ్వు నీ యొక్క అనాలిటికల్ మైండ్ని ఉపయోగించు ఇవన్నీ చెప్పడానికే ఈ నెంబర్స్ అంటే ఏంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను ఎప్పుడు అలర్ట్గా ఉండాలి నా నంబర్ ఏమిటి నా నంబర్ నాకు సూచిస్తున్న ఆ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వైటల్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇది తెలుసుకున్నప్పుడు నేను ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయాలు అనేవి నేను తీసుకోను ఇప్పుడు మీరు ఒక రెండు నెంబర్ని అన్నారనుకోండి మీరు ఒక విషయాన్ని రెండు విధాలుగా అనాలసిస్ చేసి ఇందులో నాకు ఏది మంచిది ఆ మార్గంలోకి వెళ్ళారనుకోండి ఎప్పుడు కూడా మీరు రైట్ డైరెక్షన్లో ఉంటారు సో దీనికి ఏం కావాలి మీకు ఒక అనాలిటికల్ మైండ్ కావాలి ఇప్పుడు నైన్ అన్నారు అనుకోండి న్యాచురల్గానే వాళ్ళలో ఈ మైండ్ అచీవర్స్గానే ఉంటారు వాళ్ళు ఇమీడియట్గా దీన్ని అనాలసిస్ చేయగలరు కాబట్టి మీరు ఏం చేయాలి అలాంటి ఒక అనాలిటికల్ మైండ్ని తెచ్చుకొని మీరు చాలా చాలా జాగ్రత్తగా ఈ నంబర్స్ను గమనించినప్పుడు ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ చెప్తున్నా కదా కొంతమంది జీవితాలే మారిపోతాయి కాబట్టి అసలు మీరు ఎప్పుడు పుట్టారు ఈ తారీఖు ఏంటి నెల ఏంటి సంవత్సరం ఏంటి ఈ పుట్టినప్పుడు మీకు వచ్చిన లైఫ్ పాత్ నంబర్ ఏంటి ఈ నంబర్ నా జీవితాన్ని ఎలా శాసించబోతుంది వీటిని క్షుణ్ణంగా మీరు పరిశీలించారనుకోండి లైఫ్లో ఎప్పుడూ కూడా మీకు ఎటు అశాంతి ఉండదు ఎటువంటి బాధ ఏ సమస్య వచ్చినా కూడా మీకు అర్థమైపోతుంది ఓహో ఇది సిచ్యువేషన్ అనమాట దీనికి నేను ఎంచుకుంటున్న సొల్యూషన్ ఇది ఇందులో మంచి ఏది చెడు ఏది ఇలాంటి ఒక బ్యాలెన్స్ ఏంటి సో దీనికి నేను పనులు పనులేంటి ఇవన్నీ గమనించినప్పుడు మీ నెంబర్ అనేది ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఎవ్రీ టైం మిమ్మల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది మీకు ఈ నెంబర్తో సంబంధించిన వ్యక్తులతోనే కలుపుతూ ఉంటుంది ఇదంతా కూడా ఒక యూనివర్సల్ నెంబర్స్ అండి ఈ విశ్వం అంతా కూడా ఇలాగ మ్యాట్రిక్స్ అంటాం చూసారా ఎంటైర్ యూనివర్స్ ఒక మ్యాట్రికల్గా పనిచేసే ఒక విధానము అందుకే వీళ్ళు యాంగిల్స్నే ఏంజిల్స్ అని చెప్పి చెప్పారు కాబట్టి మీరు ఈ సైన్స్ ఏంటి ఈ సింబల్స్ ఏంటి నేను ఎవరిని కలుస్తున్నాను వీళ్ళతో నా జీవితంలో జరుగుతున్న ఈ మార్పులు ఏంటి వీటినంతా క్షుణ్ణంగా పరిశీలించాలండి కొంతమందితో మనకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది కొంతమందితో మనకు మ్యాచ్ కాదు ఎవరితో మ్యాచ్ కాదు అనేది కూడా మీకు ఈ నెంబర్స్ చాలా చాలా క్లియర్గా చెప్తాయి ఎందుకంటే వాళ్ళ నుంచి మీరు ఈ ఫ్రీక్వెన్సీస్ని ఈ వైబ్రేషన్స్ని చాలా చాలా ఈజీగా గ్రహించగలరు ఎప్పుడీ పని చేయగలరు మీరు ప్రశాంతంగా నా లైఫ్ పాత్ నంబర్ ఏంటి ఇది నన్ను ఎక్కడ దాకా తీసుకువెళ్తుంది ఏ విధంగా నన్ను గైడ్ చేస్తుంది దీని వలన నేను పొందే లాభాలేంటి నాకు ఉన్న సపోర్ట్ ఏంటి జీవితంలో ఈ నంబర్ నాకు ఇస్తున్న ఆ సుఖ సంతోషాలేంటి ఆ హ్యాపీనెస్ ఏంటి సో మీరు కూర్చొని ఒక్కసారి అనాలసిస్ చేయాలి అనాలిసిస్ చేయకుండా నేను ఏమిటో తెలుసుకోకుండా ఈ నెంబర్స్ ఏవి కూడా మనకు ఏ రకంగా కూడా ఉపయోగపడవండి కాబట్టి ఫ్రెండ్స్ మొన్నటి నుంచి డిస్కషన్ జరుగుతూనే ఉంది మీ నెంబర్ ఏమిటి దీని వలన మీ జీవితంలో వచ్చే మార్పులేంటి ఒకసారి గమనించి దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్